మా డీ స్పెషాలిటీ ఏంటంటే మాస్టర్స్ కంటెస్టెంట్స్ ఎంత కష్టపడతారో వాళ్ళకి తగ్గట్టుగా ఈక్వల్ గిఫ్ట్స్ ఉంటాయండి. అందుకే మాస్టర్స్ D3 ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళడం ఎంత సీరియస్గా తీసుకున్నారో కంటెస్టెంట్స్ కూడా అంత సీరియస్గా తీసుకున్నారండి. అందుకే ఎక్కువ రిహార్సల్స్ చేయడం వల్ల సత్యనారాయణ, మన రఘు మాస్టర్ కంటెస్టెంట్ సత్యనారాయణకి మోకాళ్ళలో మజిల్స్ స్ట్రక్ అయిపోయిందండి. డాక్టర్ కొన్ని రోజుల వరకు పర్ఫార్మెన్స్ చేయకూడదు అని చెప్పారు. లాస్ట్ ఎపిసోడ్ చూశారు, సత్యనారాయణ రాకపోవడం వల్ల మా రఘు మాస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఫీవర్ ఉంది అండ్ అలాగే ఉంది మోకాలు, బట్ స్టిల్ నెక్స్ట్ టైం నో ఎక్స్క్యూజెస్ అన్నారు కాబట్టి అలాంటి పెయిన్ఫుల్ మోకాలతో కూడా పర్ఫామ్ చేయడానికి రాబోతున్నాడు మా సత్యనారాయణ పార్ట్నర్ రౌండ్ లో. ఆహా, ఏమి ఈ ప్రదేశము, స్వర్గం వలె ఉన్నదే. ఈ మానవుడెవరు, ఇచ్చట విశ్రమించున్నాడు? అయ్యో, మన్నించాడు. ఆ మా గురువుగారు నేర్పిన విద్యతో ఒక్కసారి ఈ శరీరంలోకి ప్రవేశించి ఆనందించదా. అరే, ఏమి ఈ శరీరము, నా అనుమతి లేకుండా వింతలు చేచున్నది. అరే, ఎవరు నీవు, నా అనుమతి లేకుండా నా శరీరంలోకి ప్రవేశించావు? నువ్వేమైనా నా అనుమతి తీసుకొని నా బాడీలోకి ప్రవేశించాడు స్వామి. D3కి మంచి కసిగా ప్రాక్టీస్ చేస్తుంటే యాదవ ప్రాణాలు పోయే, తిరిగి నా బాడీలోకి ప్రవేశిద్దాం అనుకుంటే కుదరలా. నీ బాడీలోకి వచ్చేసరికే టక్కుమని లేచి కూర్చున్నాను నా కసి తీర్చుకోవడానికి. కొన్ని గడియలు నీ బాడీ నువ్వు మర్చిపో. మన రెండు బాడీల మీద కమాండ్ నాదే. నేనేం చెప్తే అది నీ బాడీ చేస్తుంది, నేనేం చేయాలనుకుంటే అది నా బాడీ చేస్తుంది. కోఆపరేట్ చేయి స్వామి. బాబు, నీ ప్రాణం నీకు ఇచ్చేస్తాను గాని ముందు నా శరీరం విడిచి బయటికి రా. అలా రా దారికి. వ్యధవ ప్రాణాలు నా ప్రాణం మీదకి వచ్చింది, తీసుకో. థ్యాంక్స్. ఏమనిపిస్తుంది మోకాలకి ఏమైందో తెలియదు కానీ, ఏం మంది ఇచ్చారో డాక్టర్ తెలియదు కానీ, మరో కొత్త శక్తి నీలో పరకాయ ప్రవేశం చేసిందేమో అనిపించి అంత అద్భుతంగా స్వామి. రఘు మాస్టర్ కాన్సెప్ట్ కుమ్మేసింది మాస్టర్. మరి మా మాస్టర్లకి ఎలా నచ్చిందో తెలుసుకుందాం. సుధీర్ మాస్టర్, థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్.
నీ లెగ్ లో అది జరిగింది తెలియలేదు అసలు. థ్రూఅవుట్ సాంగ్ అంతా తెలియదు. సాంగ్ అయిపోయిన తర్వాత నువ్వు నార్మల్ గా ఉంటేనే తెలుస్తుంది. ఒకవేళ కనుక ఆడియన్స్ అనుకోకుండా చూస్తే కనుక వాళ్ళు నమ్మరు లెగ్ ప్రాబ్లం. కానీ నీ డెడికేషన్ కి మాస్టర్ సపోర్ట్ కానివ్వండి, నీ నీవు నువ్వు లేకుండా మాస్టర్ నేను అక్కడ సపోర్ట్ చేశారు. సూపర్ సత్య, చాలా బాగుంది డాక్టర్, సూపర్ బ్రవ్. కపిల్ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. రఘు మాస్టర్ సారీ ప్రెజర్ నా కంటెస్టెంట్ రఘు మాస్టర్, గుడ్ కాన్సెప్ట్. చెప్పి తర్వాత నొక్కుతా. నాకు కాన్సెప్ట్ నచ్చలేదు. కాన్సెప్ట్ బాగుంది కానీ అది ప్రెజెంటేషన్ బాగాలేదు. అంటే 3 మినిట్స్ లో ప్రెజెంట్ చేయడానికి కొంచెం ప్రాబ్లమే అలాగే. నీ వర్క్ సూపర్ అని చెప్తున్నా కదా, నువ్వు అంత నొప్పి చేసి చాలా బాగేశావు. తప్పట్లేదు, మీ ఇద్దరు బాగానే చేశారు, చాలా బాగేశారు. అతనికి ఏం పవర్స్ ఉంటాయి, ఋషి అంటే ఏం పవర్స్ ఉంటాయి? ఈ ఋషికి మాత్రం అన్ని ఉన్నాయి. అతను అతని బాడీని వదిలేసి అతనిలోకి వెళ్ళాడు. అతని ఆత్మ అతనిలోకి వెళ్ళింది. ఇతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఇతని ఆత్మ ఉండదు. ఓకే, జస్ట్ అప్పుడే తిరుగుతుంది. లేదు, నేను చెప్పేది ఏంటంటే ఇంకో బాడీ తిరుగుతుంది అంటే ఎక్కడ, దానికైనా ఉండాలి కదా. కొంతవరకు పోయిన వెంటనే ఆత్మ పోయి మాస్టర్ కొంత ఇక్కడే తిరుగుతుంది. అదే అది ఎక్కడ అంటున్నా నేను. నేనే నిన్ను బాగా చేయలేదని చెప్పట్లేదు, సజెషన్స్ ఓన్లీ సజెషన్ చెప్పే. ఇలా కనిపించలేదు అంటున్నారు, గమ్మన ఉండు. నువ్వు దానికి ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తావు? నో, నీకు వినపడిందా? అందరికి వినపడింది కదా. అర్థం కాలేదని అలా సజెషన్స్ ఇస్తారు, ఇవన్నీ తీసుకో అంతే. మేబీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాను. జనరల్ వాళ్ళ డౌట్స్ ఉంటే వాళ్ళు చెప్తారు కదా, దానికి టెన్షన్ అయితే పడుతుంది. అదే ఆత్మ తిరుగుతుంది అంటున్నారు అంతే. అది కరెక్ట్, నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంకా కొరియోగ్రఫీ ఓకే, సింపుల్ గా చాలా బాగుంది మూమెంట్స్ అంతే. సారీ సత్యమా, రఘు ఎంత టెన్షన్ పడుతున్నాడో సేమ్ టైం నేను కూడా సత్య గురించి అంత టెన్షన్ పడుతున్నాను. ఎలా ఉంది చూడలేదు, ప్రాబ్లం తెలుసు కానీ ఎలా ఉంది ఏంటి అనేది చూడలేదు. బట్ ఈరోజు తను వచ్చి చేస్తున్నందుకు అతనే నా కంటెస్టెంట్గా అంత ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. బట్ ఈరోజు నేను డ్యాన్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు, తను వచ్చి చేశాడు అదే చాలు. సూపర్, థ్యాంక్ యూ సార్. సుజాత మ్యామ్, సత్య, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ డెడికేషన్ ఉన్న వాళ్ళే డాన్స్ కోసం ప్రాణాలనే ఇస్తారు, కాళ్ళు ఏంటి చేతులు ఏంటి ప్రాణాలు కూడా ఇస్తారు. ఇట్ షోస్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ డాన్స్, అదే కావాలి. ఎక్సలెంట్ సత్య, రియల్లీ సూపర్ సత్య. థ్యాంక్ యూ. మన సూపర్ స్టార్ ఏమంటారు చూద్దాం. వెరీ ఇంటెలిజెంట్ ఐడియా. వాడి కాలు విరిగింది. నా కంటికి సత్య కంటెస్టెంట్ కాదు, వాడు కంటెస్టెంట్. సో ప్రతాప్, యువ్ డన్ ఎక్సలెంట్ జాబ్. అలాగే సత్య, కరెక్ట్ డాన్సర్స్ కి మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఏ కాలు మీద ఎంత బ్యాలెన్స్ పెట్టుకోవాలో పెట్టుకోకూడదు. చాలా బాగా చేశాడు, బ్యాలెన్స్లు ఎక్కువగా దాని మీద పెట్టకుండా చాలా క్లవర్గా చేసావు డాన్స్ కూడా. ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ.